మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి కూడా. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు 6.0 అనే ఒక మంచి పుస్తకాన్ని మా మిత్రుడు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన పుస్తకాన్ని ఈ రోజున ఆవిష్కరించడం, ముఖ్యంగా పెద్దలు రామ్నాథ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అందరూ కూడా రావడం, పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషదాయకం. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం అనేది చాలా, ఆ వ్యక్తిత్వాన్ని వివిధ కోణాల నుంచి, ముఖ్యంగా కొత్త కోణాల నుంచి కూడా ఆవిష్కరించిన పుస్తకం ఇది. అందరూ చదవదగ్గ పుస్తకం, అందరూ చదవాలని కూడా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు, దానికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరగబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది కాబట్టి ఆయన్ని అన్ని విధాల అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. ఎక్స్ అనే పుస్తకం చంద్రబాబు నాయుడు 6.0 అని వచ్చింది. అది చాలామంది అడుగుతున్నారు ఎందుకు వచ్చింది ఇదని. ప్రతి ఫీల్డ్లో మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ అనే వస్తుందండి, ఇండస్ట్రీ రెవల్యూషన్ 1.0 అని వచ్చిందండి 1600 సంవత్సరంలో. ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కనిపెట్టారో అప్పుడు 2.0 అని వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ కనిపెట్టినప్పుడు 3.0 అని వచ్చింది. చివరికి ఇవాళ 4.0 అంటారు ఇండస్ట్రీ రెవల్యూషన్. అట్లాగే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కొంటే సాఫ్ట్వేర్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని ఉంటుంది. అట్లాగే బాబు గారికి మేము నెంబర్ పెట్టలేక, ఎందుకంటే బాబుగారు కంటిన్యూస్గా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మేము నెంబర్ పెట్టలేక 6.0 అని రచయిత పెట్టాడు. అది దానికి ఉన్న మీనింగ్. అందరికీ తెలుసు సమకాలిక వాళ్ళకి, ఇప్పుడు చాలా మంది కొత్త జనరేషన్ వచ్చారు, అందరికీ కూడా పరిచయం చేయడం కోసం ఒకసారి రండి సార్. అభిమానంతో రామనాథ్ గారు నాతో పాటు పనిచేసిన నా సహచర జర్నలిస్ట్ మిత్రుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మన రాజమండ్రి మన జిల్లాకే వచ్చారు. ఇట్లా రాజకీయ నాయకులుగా ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేటర్గానే చూసాము, అంతవరకే తెలుసు. కానీ డాక్టర్ రామనాథ్ గారితో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఎన్నో కోణాలు అంతగతమైంది. క్రమేణ రామనాథ్ గారు ఎప్పుడు కలిసినా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పని అయితే ఎలా చేసేవారు, ఈ పని ఎలా చేసేవారు అనేది చెబుతుంటారు. ఆయన ఆలోచన
ఒక ప్రపంచాన్ని మార్పు చేసే ఆలోచన అన్నమాట. అప్పుడు ఉదాహరణకి నిన్నే మనం పేపర్లో చూసాం, ఇప్పటి కూడా ఒక ఒక దార్శనికుడిగా ఒక భవిష్యత్ ప్రదాతగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ కోణంలో ఆయన బంధించకుండా ఇలా చూడాలి. అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందండి. అందరికీ కూడా మా అందరి తరఫున సభ్యులందరి తరఫున